విశాఖపట్నంలో వ్యక్తుల్ని భయపెట్టి డబ్బుల్ని దోచుకున్న ముఠాకు సీఐ స్వర్ణలత నేతృత్వం వహించినట్టుగా స్పష్టం కావటం పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆమెకున్న రాజకీయ సంబంధాలు, పోలీసు అధికారుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా ఉంటూ చేసిన ఘనకార్యాలపై పోలీసు శాఖలోనే అనేక ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాజకీయ నేతల ఆశీస్సులు, ప్రభుత్వ మెప్పు కోసం ఆమె రాజకీయ ప్రకటనలు కూడా చేసిన సందర్భాలు ఉండటంతో సీఐ స్వర్ణలత గత నిర్వాకాలపై సోషల్ మీడియాపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పోలీసులకు రాజకీయాలకు సంబంధం ఉండదు. రాజకీయ పరంగా ఏం జరిగినా పోలీసులు జోక్యం చేసుకోకూడదు. కానీ నేరుగా కమిషనర్ ఆఫీసులోనే పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు హోదాలో ప్రెస్ మీట్ పెట్టిన స్వర్ణలత మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల సంఘం పేరుతో స్పందించవచ్చు, కానీ కమిషనర్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకుల్ని విమర్శించటం, సవాళ్లు చేయటం వివాదాస్పదమైంది. అయితే ఆమె ఇలా స్పందించడానికి కారణం ఆమెకు అండగా ఉన్న వైఎస్సార్సీపీ నేతల సూచనలేనని చెబుతారు. విశాఖ కమిషనర్ కార్యాలయంలోనే సీఐ స్వర్ణలత చాలా కాలం పనిచేశారు. కమిషనర్ కార్యాలయం నుంచే పోలీసు పాలన జరుగుతుంది. కాబట్టి ఆమె తన పోస్ట్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని అన్ని పోలీస్ స్టేషన్ల విషయాల్లోనూ జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ నేతలతో స్వర్ణలత మంచి సంబంధాలు కొనసాగించి సర్వీస్ పరంగా ఇబ్బందులు రాకుండా పోస్టింగ్లో లాబీయింగ్ కూడా చేస్తారని అంటున్నారు. ఆమె ఇలా బెదిరించి డబ్బులు దోపిడీ చేసిన విషయం బయటకు వచ్చిన తర్వాత విశాఖలో ఓ కీలక ప్రజాప్రతినిధి ఆమెపై కేసు పెట్టకుండా ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. జిల్లా స్థాయిలో సాధ్యం కాకపోవడంతో రాష్ట్ర స్థాయి కీలక నేతతోనూ ఫోన్ చేయించారంటున్నారు. కానీ విషయం బయటకు రావడంతో స్వర్ణలతపై కేసు పెట్టక తప్పలేదు. సాధారణంగా పోలీసులు ఇలాంటి పనులు చేస్తే డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. వెంటనే ఆమె ఇంతకు ముందు ఇలా ఏమైనా చేసిందేమో దర్యాప్తు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఏమైనా అక్రమాస్తులు సంపాదించారేమో చూస్తారు. ఏసీబీ మొత్తం ఆ పోలీసు అధికారి వ్యవహారాలన్నింటినీ బయటకు తీస్తుంది. అయితే ఇక్కడ సీఐ స్వర్ణలతపై తప్పనిసరి పరిస్థితుల్లో అది కూడా బయటకు తెలిసిందన్న కారణంగా కేసు పెట్టారని, అందుకే ఆమెను A4 గా పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అంత సీరియస్ చర్యలేమీ ఉండవన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. కంచే చేను మేస్తే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు? ఇలాంటి అధికారుల్ని కఠినంగా శిక్షిస్తేనే వ్యవస్థపై ప్రజలకు భరోసా ఉంటుందని, లేకపోతే నమ్మకం కోల్పోతారన్న అభిప్రాయాలు సామాన్యుల నుంచి వస్తున్నాయి.